ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మన హరివాస్తు ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మనం ప్రజెంట్ 190,000 సబ్స్క్రైబర్స్ నియరెస్ట్లో ఉన్నాం. సో మీ అందరి అభిమానానికి చాలా చాలా సంతోషిస్తున్నాను. సో ప్రేక్షకులు ఎవరైతే ప్రశ్న వేస్తున్నారో వాళ్ళందరి కోసం నేను ఒక వీడియో అనేది చేస్తున్నాను. ఆ ప్రశ్న ఏంటంటే, చాలామందికి ఒక అనుమానం ఉంది. ఆ అనుమానం ఏంటంటే, సార్ భార్యాభర్తల విషయంలో మీరు ఒక్కసారి గమనిస్తే, భార్యాభర్తల విషయంలో చాలామంది పేరు ప్రకారము సింహద్వారం మేము సెలెక్ట్ చేసుకోవాలా, లేకపోతే వాస్తు ప్రకారం చూసుకోవాలా, అసలు భర్తకు ప్రయారిటీ ఇవ్వాలా లేకపోతే భార్యకు ప్రయారిటీ ఇవ్వాలా, ఈ ఒక స్థలం తీసుకున్నప్పుడు భార్య పేరు మీద ఉంది సార్ మరి భర్త పూజ చేసుకోవచ్చా, భర్త పేరు మీద ఉంది భార్య పూజ చేసుకోవచ్చా, భార్యాభర్తలు ఇద్దరూ పూజ చేసుకోవచ్చా, లేదంటే ఇంకొక ప్రశ్న ఏమేస్తారంటే, సార్ మా పంతులు గారు ఏం చెప్తున్నారంటే భర్త పేరు మీద పేరు బలాలు బాగాలేవండి, భార్య పేరు మీద అయితే బాగుంది, మరి భార్య పూజ చేసుకోవచ్చా, భర్త పూజ చేసుకోవచ్చా. సో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ అనేవి చాలా వరకు ఉన్నాయండి. అయితే వాస్తులో ప్రధానంగా అంశం ఏముంటుంది అనేది ఫస్ట్ ఈరోజు డిస్కస్ చేద్దాం. అట్లనే చాలామందికి అడిగిన ఈ ప్రశ్నకు సంబంధించిన సమాధానం కూడా నేను చెప్తాను మీకు. ఇక్కడ ఫస్ట్ ప్రయారిటీ జాతకాల పరంగా, అర్థమైందా, జాతకాల పరంగా ఒక మనిషి యొక్క నక్షత్రము, రాశి, తిథి, అంటే ఒక పర్సన్కి సంబంధించిన ప్రకారం తీసుకున్నప్పుడు ఆ పర్సన్ ఏ క్షణంలో ఒక స్థలం తీసుకుంటే అతనికి యోగిస్తుంది, ఎప్పుడు భూమి పూజ చేస్తే యోగిస్తుంది, ఎప్పుడు గృహ ప్రవేశం చేస్తే యోగిస్తుంది, ఏ క్షణం దేనికి బాగుంటుంది అనే విషయానికి సంబంధించి అది ఆస్ట్రాలజికల్ సబ్జెక్ట్, ఓకేనా. సో ఇందులో మళ్ళీ ఇంకొక డౌట్ ఏంటంటే, భర్త పేరు మీద బాగాలేనప్పుడు భార్య చేయొచ్చా, భార్య పేరు మీద బాగాలేనప్పుడు భర్త చేయొచ్చా, ఇక్కడ భార్యాభర్తలకు సంబంధించిన స్థలం వాళ్ళ పేరు మీద ఉన్నా లేకున్నా, లేకపోతే టెంపరవరీ బేసిస్ మీద లీజ్కి తీసుకున్నా, ఏదైనా సరే ఓనరే ఉండాల్సిన అవసరం లేదండి. చాలామందికి ఒక అపోహ ఏముందంటే, సార్ మన పేరు మీద ఉంటే మనమే పూజ చేయాలా, భర్త పేరు మీద ఉంటే భార్య పూజ చేసుకోవచ్చా, అంటే ఇట్లాంటి ప్రశ్నలు చాలామందికి వస్తూ ఉంటాయి. ఒకటి ఇక్కడ చూడండి, మనం ఏ ల్యాండ్ తీసుకున్నా కొన్ని సంవత్సరాల వరకు ఉండి వెళ్ళిపోవడమే, జీవితాంతం ఎవరి పేరు మీద ఏది కూడా శాశ్వతం కాదు. ఉన్నన్ని రోజులు మనం జమ చేసుకున్న డబ్బులలో ఒక స్థలము, ఒక ప్లాటు, లేకపోతే ఒక పెద్ద ల్యాండు, ఒక ఫామ్ ల్యాండ్ లాగాను, ఒక చిన్న గుడిసె మాడలు, ఒక రూమ్సో, లేకపోతే ఒక చిన్న ఇల్లు, ఒక ఫ్లాటో, ఏదో ఒకటి తీసుకుంటాం. ఎవరి పేరు మీద తీసుకుంటే బాగుంటుంది అనేది ఒక పంతులు గారు జాతకం చూసి చెప్తారు. అంటే ఆస్ట్రాలజీ చదివిన వ్యక్తులు, వాటికి సంబంధించిన ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు వాటికి సంబంధించిన సమాచారం చెప్తారు. అయితే భార్యకు సంబంధించిన స్థలమా భర్తకు సంబంధించిన స్థలమా అనేది మీరు క్యాలిక్యులేట్ చేసుకోకండి, అది అవసరం లేదు మనకు. అది ఎవరి పేరు మీద ఉన్నా తీసుకునేటప్పుడు, ఇప్పుడు తీసుకుంటున్నారు అంటే ఎవరు దానికి అడ్వాన్స్ ఇస్తే బాగుంటుంది, ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తే బాగుంటుంది అనే కాన్సెప్ట్ అనేవి ఉంటాయి. కానీ కొంతమంది పేర్ల మీద తీసుకున్నప్పుడు అవి నష్టాలను కూడా చాలామంది కలిగించాయి. సో ఇటువంటి నష్టాలు కలిగించకుండా ఉండాలంటే ఎవరి పేరు మీద తీసుకుంటే బాగుంటుందని చూసుకోండి. ఒకవేళ భూమి పూజ అయినా లేకపోతే గృహప్రవేశమైనా ఏముండదండి, మొదటి అడుగు ఆమె వేస్తుంది, మొదటి పూజ ఆమె చేస్తుంది, దాని తర్వాత మళ్ళీ అందరూ కామనే, అంటే భార్యాభర్తలు ఇద్దరు కలిసే చేస్తారు. మొదటిగా జస్ట్ మొదలు పెట్టడం ఆమె చేస్తుంది, తర్వాత మిగతా వాళ్ళు కంటిన్యూ అవుతారు. అదేవిధంగా ఇక్కడ ఇంకొక ప్రధానమైన ప్రశ్న ఏమొస్తుందంటే, సార్ మాకు ఒక ఉత్తరం ఫేసింగ్ ఇల్లు ఆల్రెడీ మేము తీసుకున్నాం, ఉంటున్నాం, అయితే నా పేరుకేమో ఉత్తరం మ్యాచ్ కావట్లేదు, మా భార్యకి పేరుకేమో తూర్పే మ్యాచ్ అవుతుంది, నాకేమో దక్షిణం మ్యాచ్ అవుతుంది, మా భార్యకేమో పడమర మ్యాచ్ అవుతుంది, మా ఇద్దరికి ఉత్తరం మ్యాచ్ కావట్లేదు, కానీ మేము ఉత్తరం ఇంట్లో ఉంటున్నాం, మాకు పర్వాలేదు, బాగుంది, అయితే పేరు ప్రకారం ఖచ్చితంగా మేము ఫాలో కావాలనా కావద్దా అనే ప్రశ్న అడిగినప్పుడు
ఒరిజినల్ వాస్తు సిద్ధాంతాలను మీరు ఇంప్లిమెంట్ చేస్తూ వాస్తు పురుష మండలి ప్రకారం ఆయాది గణిత సూత్రాల ప్రకారం రియల్ వాస్తు అంటే ఒరిజినల్ వాస్తు ఏదైతే ఉంటుందో ఆ సూత్రాలను మీరు ఇంప్లిమెంట్ చేసి ఒక ఇంటి నిర్మాణం చేసినప్పుడు వాస్తుశాస్త్రంలో చెప్పిన విధంగా ఒక్కటే మీరు ఇల్లు వాస్తుకు కట్టుకున్నప్పుడు మీ యొక్క నక్షత్రాలకు అనుగుణమైన కొలత తీసుకొని మీరు కట్టినప్పుడు అది మీకు 100% రిజల్ట్ ఇస్తుంది. మరి పేర్ల ప్రకారం ఎందుకు వచ్చింది అనేది ఒక ప్రశ్న. ఒకటి, మనకు అనుకూలమైన దిశ, అనుకూలమైన వారము, అనుకూలమైన మాసము ఎట్లయితే ఉంటుందో, అనుకూలమైన నక్షత్రాలు ఎట్లయితే ఉంటాయో అట్లానే అనుకూలమైన దిశలు కూడా ఉంటాయి. అంటే మీరు వాస్తుకు మేము కట్టాము అన్నప్పుడు అనుకూలమైన దిశ తీసుకుంటే మీకు కొంతవరకు బాగుంటుంది. అదేవిధంగా మనము ఇంకొక విషయం గురించి మాట్లాడినప్పుడు, ఒకవేళ 100% మేము రూల్స్ పాటిస్తాం సార్, మరి అనుకూలమైన దిశ ఉండాలా ఉండొద్దా అనే ప్రశ్న వేస్తే, ఒకవేళ అనుకూలమైన దిశ ప్లస్ రూల్స్ ప్రకారం కట్టినప్పుడు అది ఇంకా రిజల్ట్ ఎక్కువస్తుంది. నిజమా కాదా ఆలోచన చేయండి. చాలామందికి ఈ ప్రశ్నలు అనేవి వస్తూ ఉన్నాయి. సో సార్, ఫ్లాట్ అనేది మా భార్య పేరు మీద తీసుకున్నాము, సో మరి సింహద్వారం మరి నా పేరు మీద పెట్టాలా, భూమి పూజ నా పేరు మీద చేయాలా? భార్యాభర్తలు ఒకటేనండి, సింపుల్, ఎవరు చేసినా పర్వాలేదు. ఎవరికైతే జాతకం ప్రకారం అనుకూలంగా ఉంటుందో వాళ్ళు మొదటి అడుగు వేసి ముందుకు వెళ్ళిపోతారు, నెక్స్ట్ మిగతా వాళ్ళు వెళ్తారు. అయితే స్థాపత్య వేదంలోని ఒక రహస్యం ఏంటంటే, ఒక ఇంటి లోపల ఎవరైతే ఎక్కువసేపు ఉంటారో ఈ ఆయాది గణితం యొక్క ఆ శక్తి తరంగాలు వాళ్లకు ఎక్కువగా తగిలితే వాళ్ళు ఎనర్జిడైజ్గా మారుతారు. ఒక సింపుల్గా చెప్పాలంటే, మీరు ఒక గుడి లోపల ఎంతసేపు అయితే ఉంటారో ఆ గుడి లోపల పవర్ మొత్తం అంతసేపు మీకు హిట్ అవుతూ ఉంటుంది, ఆ ఎనర్జీస్ అన్నీ హిట్ అవుతూ ఉంటాయి. అప్పుడు మీరు ఆటోమేటిక్గా ఏదన్నా సమస్యలో ఉంటే ఆటోమేటిక్గా మీరు రీగ్రోత్ అవుతారు. అంటే నాకు మీకు మంచి ఎనర్జీ వచ్చేస్తుంది. ఒక టెంపుల్కి వెళ్ళి వచ్చాము, ఒక పుష్కరిణిలో స్నానం చేసి వచ్చాము, ఆటోమేటిక్గా మనం ఎనర్జిడైజ్ అవుతాం. అదేవిధంగా మనం మన ఇంటిని 100% వాస్తుకు అనుకూలమైన కొలతలు తీసుకొని, మీకు అనుకూలం కాదండి, వాస్తు సిద్ధాంతాలకు అనుకూలంగా, నాకు ఈ బెడ్రూమ్ ఇంతే కావాలి, నాకు కిచెన్ ఇంతే కావాలి అంటే నేనేం చేయలేనండి. అయితే వాస్తు సూత్రాలను మీరు ఇంప్లిమెంట్ చేస్తూ మీకు బెడ్రూమ్ వాస్తు ప్రకారం ఎంత వస్తుందో అంతే తీసుకోవాలి. ప్రతి రూమ్కి క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, ప్రతి ఒక్క గోడకు క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఒక పిల్లర్ పాయింట్ పెట్టాలంటే మర్మస్థానాలు క్యాలిక్యులేట్ చేయాలి. ఇట్లా ఒక ఇంటి నిర్మాణంలో ఎన్నో అంశాలను మేము క్యాలిక్యులేట్ చేసి మీరందరూ బాగుండాలనే ఒక కాన్సెప్ట్తో ఒక ప్లాన్ అనేది మేము డిజైన్ చేస్తాం. సో ఈ డిజైనింగ్ ప్లాన్ అనేది మీ అందరి కోసం బాగుండాలని ఒక ఉద్దేశంతో మేము చేసేది. చాలామంది చిన్న చిన్న మార్పులు ఏం చేస్తారంటే, సార్ మాకు ఈ రూమ్ సరిపోదు, మేము ఇంకొక ఫీట్ పెంచుకుంటాం, మేము అటొక ఫీట్ పెంచుకుంటాం, ఇటొక ఫీట్ పెంచుకుంటాం. కాదండి, మన మనసులు బాగుండాలి, మన ఇంట్లో వాళ్ళందరూ బాగుండాలి, మనమందరం సుఖ సంతోషాలలో ఎప్పుడూ ఉండాలనే ఒక కాన్సెప్ట్ తీసుకొని వెళ్ళండి. చిన్న రూమ్ అయినా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. 100% నియమాలను మీరు ఇంప్లిమెంట్ చేసి ఈ పేర్లకు సంబంధించి కానీ, వాస్తుకు సంబంధించి కానీ ఇవన్నీ మీరు పట్టించుకోవాల్సిన పని లేదు. 100% రూల్స్ ఇంప్లిమెంట్ చేస్తే మీకు ఇంకో ముఖ్యమైన విషయం చెప్తాను, మీ నక్షత్రాలకు ఆటోమేటిక్గానే అనుకూలమైన యోని వస్తుంది. యోని అంటే సింపుల్గా నేను చెప్పాను, మొట్టమొదటి ప్రవేశ ద్వారం ఇంటికి. అది దక్షిణం వస్తుందా, అది పడమర వస్తుందా, ఉత్తరం వస్తుందా, తూర్పు వస్తుందా, ఆటోమేటిక్ క్యాలిక్యులేషన్లో తెలిసిపోతుంది మాకు. దానికి అనుకూలంగా ఒకవేళ పడమర అయితే కొన్ని సందర్భాల్లోనే మేము ఉత్తరం ఇవ్వచ్చు,
ఒకవేళ ఉత్తరం ఉంటే కొన్ని సందర్భాల్లో మేము తూర్పు ఇవ్వచ్చు, కొన్ని సందర్భాలలో తూర్పు ఉంటే తూర్పే ఇవ్వచ్చు, కొన్ని సందర్భాలలో ఉత్తరం ఇవ్వచ్చు, కానీ మళ్ళీ ఉత్తరం ఇస్తే హీనబాహు ప్రవేశం, సో మళ్ళీ అది అలో చేయలేము. సో కొన్ని ఇంతవరకు ఒక 200-400 ప్లాన్లు చేస్తే, అంటే స్థాపత్య వేద ఒరిజినల్ రూల్స్ ప్లాన్ చేస్తే అందులో ఇద్దరికో ముగ్గురికో మేము ప్లాట్సే క్యాన్సిల్ చేసేసాం. సో అన్ని కేసెస్లో అవుతుంది అని నేను చెప్పలేను. సో మ్యాక్సిమం మేమేం చేస్తామంటే 100% మీకు బాగుండాలని మ్యాక్సిమం మా ట్రయల్స్ అనేవి మేము చేస్తాం. అందులో కనుక 100% పర్ఫెక్ట్ వచ్చింది అంటే ఇంకా నో ప్రాబ్లం అనమాట, మీరు టెన్షన్ తీసుకోవాల్సిన పనే ఉండదు. సో 100% ఈ రూల్స్ అన్నీ మేము ఇంప్లిమెంట్ చేసి మీకు ఇచ్చేస్తాం. సో పేర్ల ప్రకారము, వాస్తు ప్రకారము, లేదంటే భార్య పేరు మీద స్థలం ఉంది, భర్త పేరు మీద ఉంది స్థలం ఉంది, ఇవన్నీ మీరు ఏం పట్టించుకోకండి. ఎవరి పేరు మీద బాగుంది, ఎవరు ముందు అడుగు పెడితే బాగుంటుంది, వాళ్ళని ముందు తీసుకొని మనం బాగుండాలని లక్ష్యంతో వెళ్ళిపోవాలి, అంతే, చాలా సింపుల్. సో ఈరోజు నేను చెప్పిన టాపిక్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మీరందరూ మా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి. మేము కొత్తగా హరివాస్తు షార్ట్స్ అని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాం. దీంట్లో ప్రేక్షకులందరూ అడిగే ప్రశ్నలకు చిన్న చిన్న వీడియోస్ రూపంలో చేసి మేము అందిస్తూనే ఉంటాం. మీరు దానికి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.